అది మందు మరి కరోనా వచ్చి ప్రజలను చంపినట్టే కదా ఆ మందు చేసి అవ్వటం అది మంచి పద్ధతి కాదు కదా ఇప్పుడు దూరం దూరం అన్నవి అయితే అమ్మాలి కదా ఏంటో అది కరోనాతో వచ్చి మా కుంటలం పోతుంటాం వచ్చి వాళ్ళు వచ్చి కరోనాతో వచ్చి మాకు వచ్చినట్టే కదా రోగాలు అది పద్ధతి కాదండి అట్లా అంతే ఏడ ప్రాంతాలలో చూడ అంత మొత్తం జనాలు రోడ్ల మీద అంతా పబ్లిక్ అది వేసి కరోనాకి ఎక్కువ చేసేస్తున్నారు పర్సనల్ భయం అయిపోతుంది అదే అంటున్నా 8 గంటల కంటే మంచిగా మెల్ల ఒక్కొక్కరు తీసుకోవచ్చు కదా తాగేటోళ్ళు ఉంటే కదా మీద కూడా ఇచ్చింటే ఎట్లుంటుంది అది బాగుండదు కదా వాళ్ళు వచ్చే పబ్లిక్ కూడా చాలా పరిచయం ఇప్పుడు ఇక కరోనా వచ్చి జనాలు తాగకపోతే ఏముంటుంది ఇక అది మంచి పదవి కాదు కేసీఆర్ చేసే పని మంచి పదవి కాదు ఇప్పుడు సడన్గా నిన్నే కాకుండా రెండు రోజుల ముందు చెప్తే బాగుండన్నారా లేదంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో రెండు రోజుల ముందు చెప్తే బాగుండేది అంటున్నా రెండు రోజుల ముందు అప్పటికప్పుడే చెప్తే బాగుండదు కదా ఒక రెండు మూడు రోజులు టైం ఇచ్చి చెప్తే బాగుంటుండే ఇంకొక రెండు మూడు రోజులు టైం ఇచ్చి చెప్తే బాగుంటుండే అందరికీ బాగుంటుండే అది బాగుండేది ఇవాళ నిర్ణయం తీసుకొని రేపే అంటే వరకు అంత పరిచయమే కదా అందరికి పరిచయమే కదా అంటే లాక్డౌన్ అంటారు కదా మళ్ళీ రేపు ఒక్కొక్క క్వార్టర్ కొనాలంటే 2-3 వేలు అడుగుతారు ఒక క్వార్టర్కే 2 వేలు తీసుకుంటారు ఇదే మందు వాళ్ళు తాగుకుంటే ఏమైనా కొంత నష్టం అయితే ఇదో తాగుకుంటే నష్టం అయ్యేది ఏం లేదు దాంట్లో వచ్చేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు అది అలవాటు అయినప్పాను అదే తక్కువైంది అనుకో మనకు మెంటల్ ఖరాబ్ అవుతుంది పిల్లలన్నా కొడుతుంటాడు అమ్మలను తిడుతుంటాడు అయ్యలను తిడుతుంటాడు ఆ మందు తాగినకి అదే ఎప్పటికి ఇంత సుక్కు వేసుకుంటే ఒక ఎంట్రీని కదా ఒక పొగ మన పురుగుల మందు కేసినట్టుగా అవుతుంటుంది అది వేసుకుంటే ఆడికి మంచిగా ఉంటుంది అయితే దీంట్లో ప్రకారం ఎందుకు పుట్టించారు అంటే వీళ్ళు ఏ రేపటి నుంచి లాక్డౌన్ అవుతుంది కదా అన్న ఉద్దేశం మీద జనాలకు టీవీలలో అట్లా చూపిస్తారు అని ఊరుకొచ్చారు అంతే తప్ప ఏం లేదు ఇది తప్ప ఇది గవర్నమెంట్ ఎప్పుడు దాన్ని పాటించలేదు అంటే పొద్దుగాల నుంచి 8 గంటల వరకే లాస్ట్ అని చెప్పారు వాళ్ళ మాట కేర్ చేస్తలేరు కా వీళ్ళు జనాలు కూడా అమ్మేటోళ్ళు కానీ తాగేటోళ్ళు కానీ మరే కొనటోళ్ళు తాగేటోళ్ళు సిగ్గుసేరం ఉండాలి ఇంటికాడ పెండ్లం పిల్లలు భార్య ఆలి అన్నదమ్ములు అనేది ఉండాలి అమ్మ అక్క అన్న అందరిని చూసుకోవాలి సాయంత్రం రోజులు బతికేది ఉంది కదా అని అనుకోవాలి అది కూడా ఆలోచించాలి ఒకడొక్కడు నాయేజీ కాకుండా నాయేజీ చిన్నోళ్ళు అయినా నాయేజీ తర్వాత వాళ్ళు అయినా ఒకడొక్కడు 4-5 పులిపాటలు పట్టుకొని పోతారు ఇక రేపు అస్తమో బతమో అని అది ఎంతవరకు సమంజసము మందు అంటే మహాత్యం అని మద్య నిషేధం అని ఎప్పటి నుంచో ఇస్తారు దాన్ని ప్రకటిస్తలేరు దాని ధరలకైతే దాన్ని ఖండిస్తలేరు తాగేటోళ్ళకు కూడా బుద్ధి లేదు మాస్క్ సరిగ్గా